Start. ఇంకా అవి కూడా కొయ్యాలి. అవి పొయ్యి బొగ్గా వంశీ అమ్మా అమ్మా చెప్తాను చూడు నీ గురించి. ఈరోజు పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ చేస్తాము, వీడియోలు ఇంక్లూడ్ చేస్తాను చూడండి. మా నాన్న దగ్గర అయితే ఒక అతను పనిచేస్తారనమాట, సో మా నాన్న తాపీ మేస్తారు కాబట్టి సో తెచ్చి ఇచ్చారనమాట. సో అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇస్తుంటారు ఇలా, అంటే మాది పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఇలా ఏదో ఒకటి అలా తెస్తుంటారనమాట. అలా ఫ్రీగానే ఇచ్చారు, డబ్బులకేం కాదు. అసూ కూడా ఒలుస్తుంది. మా నాన్న అయితే ఇవి కటింగ్ చేస్తారు, మేమైతే ఇవి తొక్కలైతే ఒలుస్తున్నాం. నేను తెచ్చాం కదా, అందరూ చూడండి కొన్ని పండుగ ఏం తెద్దాం. ఈరోజు ఇంకా పండాలి, ఇంకా పండాలి. అంటే నిన్నటికి రెండు పండుగ చూడు. మీ అమ్మక ఇంకొంచెం పండాలి. ఇలా పండు అనమాట, కాయలు పండు కానీ పండిపోతాయి. కాయలు పండు ఓన్లీ రెడ్ కొన్ని చూడు, ఇవన్నీ పండుతా. ఇగో ఎవరంటే పండుతాయి చూద్దాం. అన్నం పూరి ఇడ్లీ మూడు కలిపి ఆ మూడు ఎక్కడ వస్తుంది? అది పైన బ్లాక్ వస్తుంది అనుకున్నాను నేను. ఇంకా ఇది వెలిగిస్తే ఇంకెంత వస్తుందో. Thank you.
వచ్చిన దూరంగా అదే దొరకట్లేదు అది కదా ఇది ఒక బాధ అప్పుడు ఇచ్చిన టీ పొడి అయిపోయింది ఏంటంటే ఎప్పుడో ఆ వస్తు కలిపి వస్తుంది బంగిడి పిల్లి కాదు అవును ఇదిగోండి వాసన కలెక్టర్ కాదు 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 ఇది అది కలెక్టర్ కాదు ఊరగాయ పెట్ట ఊరగాయ పెట్టదు కదా బ్రాంచ్ వెళ్ళిపోతారు కదా ఏంటి నువ్వు పెట్టాలి కదా నాకు అసలు ఉప్పు ఊరగాయ బాగుంటుంది ఏం రోజు కొడుతా ఇచ్చేస్తుందా అతను రస్కల్ ప్యాకెట్ ఒకటి అల్లం అగరత్తులు ఉప్పు లవంగీలు జీలకర్ర ఆవాలు పెసరపప్పు బెల్లం యాలకులు అమ్మ లిస్ట్ రాస్తే మా నాన్న తెచ్చారు సో ఊర్లో అయితే ఇలాగే లిస్ట్ అయితే రాస్తారు కదా అలా తెచ్చారు అన్నమాట లవంగీలు అన్నీ వచ్చినట్టే తెచ్చాను ఇదేంటి గడ్డుప్ప గడ్డుప్పు పెసరపప్పు ఓకే కాయ అయిపోయింది కదా కాయ కోసం గట్టి మంచిది ఇచ్చింది చిన్న పిల్లలు ఉంటుంది కదా ఈ కలయే బాగాలేదు చెప్పలేక అక్కడ నుండి తెచ్చారు కదా పలాస నుండి ఉన్నది ఆ కలయ మా నాన్నకైతే ఈ మామిడికాయలు అయితే ఒకరు ఇచ్చారు సో ఇవైతే ముక్కలు కట్ చేసి ఇందులో పసుపు ఉప్పు కారము మెంతుపొడి ఆవాలు మరియు ఆయిల్ అయితే వేసుకొని ఉప్పు ఊరగాయ పెడదాం అనుకున్నారన్నమాట సో మార్నింగ్ అయితే ఇలా అయితే పెడుతున్నారు మధ్యాహ్నం మా నాన్న అయితే పెళ్ళికైతే వెళ్ళిపోయారు ఇక్కడ ఇది పెట్టేసి సో తినేసి బస్సు అయితే ఎక్కిపోయారన్నమాట ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి అప్పుడు ప్రతి ముక్కకి కారము ఉప్పు అన్నీ పడతాయన్నమాట జీడిపప్పు కూడా గుండ్లాగా అయిపోయింది కనబడుకుంటుంది మెత్త అయిపోయింది మెత్త చికెన్ అల్లం తేమ్ రిమూవ్ బ్లేడ్స్ స్టెప్ 2
ఫిక్స్ ఇట్ చెయ్యి మాత్రం పెట్టకండి ముక్క అమ్మా చూడాలి ఆ మధ్యలోనే అక్కడ డాట్ అంటే డాట్ పెట్టు స్టార్ట్ మనప్పుడు చాలా కట్ చేసినప్పుడు ఇదే ఇంకా దీని బదులు మిక్సీ బెస్ట్ ఇప్పుడు చూద్దాం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఏది ఫ్రెండ్స్ అల్లం ముక్కలు కైమా అయిపోయింది అయ్యింది వేసుకొచ్చి పౌడర్ పొడంతా ముక్క ముక్కలు అయ్యింది ఇంకే ఈరోజు మ్యారేజ్ అని చెప్పాను కదా అసూ అయితే వెళ్ళిపోతుంది సో దుర్గుడికి వెళ్ళి అక్కడ నుండి అయితే బస్సు ఎక్కించేద్దాం అనుకుంటాను సో పాల్కొండ వెళ్ళి అక్కడైతే బస్సు అయితే ఎక్కించేశారనమాట అండ్ నైట్కి కదా పెళ్ళి సో అందుకే రెండు రోజులు అయితే అక్కడ ఉంటుంది అన్నమాట బస్సు ఇంకా తీలేదని నేను కూడా బస్సులోనే కూర్చున్నాను బస్ తీసిన తర్వాత వెళ్దాంలే అనుకుని అయితే బస్ దగ్గర అయితే ఉన్నానమాట మీ అందరి కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే విలేజ్లో ఉన్నా కదా సో సిగ్నల్ ఉండట్లేదు అనమాట సో నెట్ బ్యాలెన్స్ కూడా సరిపోవట్లేదు అందుకే సరిగ్గా రిప్లైస్ అనేది త్వరగా ఇవ్వలేకపోతున్నాను సో ఇప్పుడైతే మా అమ్మకైతే ఉక్కరి అయితే చేస్తున్నాను సో చేద్దాం పదండి నాటు కోడి గుడ్లతో రెండు గుడ్లతో చేద్దాం సో బాస్